శాంతి ఆశయాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలంటూ బీజేపీ అధికార ప్రతినిధి రఘునందనరావు చేపట్టిన సంకల్పయాత్ర గజ్వేల్కు చేరుకుంది. రాష్ట మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆగుల విజయ, గజ్వేల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు యాత్రకు ఘనస్వాగతం పలికి రఘునందనరావును శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు స్థానిక గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రఘునందనరావు మాట్లాడుతూ, గాంధీజీ కలలు కొన్న స్వరాజ్యం బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. ఇప్పటికే మోడీ గాంధీజీ ఆశయాలను నెరవేరుస్తున్నారని, రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమీకృత మార్కెట్ డబ్బులు ఎక్కడి? కేంద్రం ఇచ్చిన నిధులు ఎటు డైవర్ట్ అవుతా ఉన్నాయి? డబుల్ బెడ్రూమ్ లో మా వాటా ఎంత? ఇవన్నీ కూడా ధర్మస్థానం ముందు, ధర్మాసనం ముందు మీరు ఉంచాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. న్యాయంగా ప్రశ్నిస్తే, న్యాయస్థానాలు ప్రశ్నిస్తే ఏం చేస్తుంది కోర్టు అని అడుగుతున్నాడు చంద్రశేఖరరావు గారు. గతంలో కోర్టు మొట్టికాయలేస్తే ముఖ్యమంత్రులు రాజీనామా చేసినటువంటి సందర్భాల్ని చంద్రశేఖరరావు గారు మర్చిపోతా ఉన్నారు. రేపో మాపో రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికల పట్ల రాష్ట్ర సర్వోన్నతమైన న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు ఈ ముఖ్యమంత్రికి చెంపపెట్టి కావాలని చెప్పి ఆర్టీసీ కార్మికుల తరఫున మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. న్యాయమైనటువంటి కోరికల్ని వెంటనే పరిష్కరించమని అహానికో అహంకారానికో పోయి ఆర్టీసీ కార్మికుల్ని ఇంకా ఇబ్బందులకి గురి చేయొద్దని చెప్పి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పక్షాన ఆర్టీసీ కార్మికులకి నేటి సమ్మెకి, నేటి సమావేశానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై భారత్.